నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రపంచం గర్వించదగ్గ విషయంగా కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి రావడం ఉదాహరణని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ ఘనంగా పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగడ వెంకట దుర్గా ప్రసాద్ సంస్మరణ సభ కళారంగం సాహిత్యం అందరి మాధుర్యాన్ని యువతకు తెలియజేపిన మహనీయుడని కొనియాడిన ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ యువత విద్యతో పాటు క్రీడల్లోను ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించిన వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా మహమ్మారి నిర్మూలనకు కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన భారతీయుల ఘనత అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో శనివారం కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు ఎం హనుమంతరావుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్, సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి ఎం ఈశ్వర్ ప్రసాద్, డాక్టర్ డిఎంహెచ్ఓ నరసింహనాయక్, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు ప్రసంగించారు. మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మార్చిన కరోనా వైరస్ నిర్మూలనకు ప్రపంచం యావత్తు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. అగ్రరాజ్యాలకు ధీటుగా భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్ రూపకల్పనకు నడుం కట్టిన వైనాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కట్టడిలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కృషి అభినందనీయమని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైరస్ను గుర్తించడంలో తీసుకొచ్చిన సంస్కరణలు గుర్తు చేసుకున్నారు. వైద్య సిబ్బంది కరోనా కష్టకాలంలో అందించిన సేవలు అనిర్వచనీయమని సుస్పష్టం చేశారు. వ్యాక్సిన్ వినియోగంలో వైద్యులు వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కోరారు. కరోనా వైరస్కి వ్యాక్సిన్ని తయారు చేసిన గొప్ప దేశంగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంగా అయినందుకు ఈ సందర్భంగా మనందరం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఈ కరోనా సందర్భంలో సిచ్యువేషన్స్ మనల్ని ఎంతో నేర్పిని నేను భావిస్తూ ఉండా, నేను వ్యక్తిగా భావిస్తూ ఉండా ఎంతో నేర్పింది అని. ఆ నేర్పిన గుణపాఠాలు జీవితంలో దాని నుంచి మనం లెసన్ నేర్చుకుంటే కతిమా జీవితాలన్నీ, అలాగే భావి భారత పౌరుల యొక్క జీవితాలు కూడా బాగుంటాయి అనేది నా భావన. ఎందుకంటే అంత ముందు దాకా విర్రవీగే వాళ్ళం, నాకు తిరుగులేదు, లేకపోతే నాలుగు డబ్బులు జేబులో ఉంటే నేనే మొగాడిని, లేకపోతే కండబలం ఉన్నాడు రౌడీజం చేసేవాడు నాకన్నా మొగాడు లేడు అనుకునేవాడు, లేదు ఇంకా డామినేట్ చేసే కులగజ్జి మతగజ్జి వీటన్నిటిని అడ్డం పెట్టుకొని సమాజంలో జీవించేవాళ్ళు. ఇవన్నీ చూసినాక కరోనా వైరస్ ఒక పెద్ద గుణపాఠం నేర్పింది అందరికీ. వైరస్ వస్తే ఇంత డాక్టర్ గారు చెప్పారు కదా, మొగుడు పిల్లం కూడా పారిపోయిన సందర్భం, శవాన్ని కూడా చూడటానికి కూడా రాని సందర్భం. అంటే కతిమా టైం వద్దని కాదు, ఈ 3-4 డేస్ మీరు కొంచెం కేర్గా ఉండమని నా ప్రార్థన. ఎందుకంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈ ఎంటైర్ వ్యాక్సిన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంత కష్టపడి మనందరం పెట్టిన ఎఫర్ట్స్లో బాధ్యత రహితం చిన్న మిస్టేక్, మన మిస్టేక్ వల్ల జరగకుండా ఉండేట్టు దయచేసి చూసుకోమని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా వాచ్ చేస్తుంది, మరి ముఖ్యంగా మన భారతదేశంలో తయారైన ఈ వ్యాక్సిన్ ఇంత పెద్ద భారతదేశంలో మనం ఈరోజు స్టార్ట్ చేసాం కాబట్టి మన బాధ్యత రహితం అనేది ఎక్కడ కనపడనియొద్దు అనేది నా మనవి. కొంచెం అటెన్షన్గా, కొంచెం సీరియస్గా, సిన్సియర్గా ఆ వర్క్ మైండ్తో చేస్తే డెఫినెట్గా పాజిటివ్ లెన్స్ బయటకు వెళ్తాయి. అలా కాకుండా ఏదో వ్యాక్సిన్ చేశారు, ఆ చేసే క్రమంలో తప్పు చేశారు, లేకపోతే రాంగ్ ఇది వెళ్ళింది అంటే అది ఊరకనే బయటికి స్ప్రెడ్ అయ్యి వేరే రకంగా వెళ్తుంది. సో దయచేసి మీ అందరూ ఇప్పటి వరకు మనం ఈ కరోనా టైంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టి దీన్ని అరికడటానికి మనం చేసామో, మన వంతు ప్రయత్నంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనం చేసామో,
ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా మీరు అదే బాధ్యతని చూపిస్తారని చూపించాలని, ఎందుకంటే ప్రపంచాన్ని అల్లాడించిన వ్యాక్సిన్ని, కరోనా వ్యాక్సిన్ని భారతదేశం శాస్త్రవేత్తలు కనిపెట్టి ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేసి ప్రజలకు ఇచ్చిన సందర్భంగా మరొక్కసారి ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వాన్ని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ పటిమ ఎంత సమర్థవంతమైన ప్రభుత్వం ఒకసారి మళ్ళీ వ్యాక్సిన్ కరోనా వైరస్ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయగలిగాం. చూడండి, ఆయన తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యవస్థ ఏది, వార్డు వాలంటరీ వ్యవస్థ. ఈ వార్డు వాలంటరీ వ్యవస్థ ఉండటం వల్ల మనం ఎంత బాగా ఐడెంటిఫై చేశామో మీ అందరికీ తెలుసు, ఎంత బాగా అప్రిషియేషన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. ఇంత గొప్ప వ్యవస్థని మనందరం కూడా ఏర్పాటు చేసుకోవాలన్న తలంపు ప్రపంచ దేశాలకి, రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా మన వ్యవస్థ ద్వారా ఒక మంచి సిగ్నల్స్. ఈ కాన్ఫిడెంట్ ఈ రాబోయే 3 రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ వేసిన దగ్గర నుంచి డెఫినెట్గా అది ప్రజల్లో ఇంకా పాజిటివ్ వెళ్తుంది, ఇంకా ధైర్యంగా ఉండగలుగుతాడు. నిజంగా నేను మాత్రం ఒకటి వ్యక్తిగతంగా చెబుతున్నా, నేను అన్నాబల్ శివకుమార్ గారు, కరోనా ఎంతో భయపెట్టింది అందరినీ. నాయను కరోనా వచ్చింది, డాక్టర్ గారికి కూడా తెలుసు, ఆమె ట్రీట్మెంట్ చేశారు. నేను అక్కడ భయపడలా, నేను అస్సలు భయపడలేదు. ఎస్ లెట్ అస్ చూద్దాం అనుకున్నాం. సో అంటే నేను ఎందుకు ఈ మాట చూస్తున్నా అంటే, నేను అందుకే వ్యక్తిగా చూస్తూ ఉన్నాను. అంటే నాకు అనిపించింది భయపడితే ఇంకా మానసికంగా ధైర్యాన్ని కోల్పోతానేమో అన్న ఫీలింగ్ కూడా నాకుంది. సో నేను భయపడలేదు, ఏముందలే ఇదేం జరగదు అనే ఫీలింగ్ నేను ఉంటా. సో ఆ ధైర్యం కూడా నన్ను ఈజీగా రికవర్ చేయడానికి తొందరగా బయటపడ్డాను. మళ్ళీ 8వ రోజు 9వ రోజు మళ్ళీ ఇది వచ్చింది. సో భయపడిన పేషెంట్స్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం. ఇండియన్ కంపెనీ అండ్ అదర్ కోవిడ్ షీల్డ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇన్ పూణే. ఆయన అది కూడా దే ఆర్ డూయింగ్ ఇన్ ద కొలాబరేషన్ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో బోత్ ద వ్యాక్సిన్ ఆర్ సేఫ్ అండ్ వీ ఆల్ షుడ్ ప్రైవేట్ ఇన్క్లూడ్ ఉంది. తర్వాత సెకండ్ ఫేజ్లో అన్ని ఫ్రంట్ లైన్ వర్కర్, ఫ్రంట్ లైన్ వర్కర్ అంటే రెవెన్యూ ఎంప్లాయీస్, పోలీస్, పంచాయత్ రాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్, అన్ని ఫ్రంట్ లైన్లో దోస్ పీపుల్ దో విచ్ హ్యాస్ వర్క్డ్ ఇన్ ఫర్ లాస్ట్ 1 ఇయర్ విదౌట్ రిస్కింగ్ దర్ లైఫ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ సాక్రిఫైస్ ఆల్సో. మోస్ట్ మెనీ ఆఫ్ అమంగ్స్ యూ మస్ట్ వన్ ఈరోజు స్టార్ట్ అయింది. ఐ థింక్ పిఎం తర్వాత సీఎం గారు విల్ ఆల్సో ఇనాగ్రేట్ ఇన్ ద విజయవాడ అండ్ దెన్ విల్ ఇనాగ్రేట్ హియర్. సో దిస్ ఈస్ వెరీ క్రూషల్ ప్రోగ్రామ్ అండ్ ఫర్ లాస్ట్ ఇయర్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ కోవిడ్. సో దిస్ ఇయర్ వీఆర్ హ్యావింగ్ సమ్ హోప్ అండ్ మే దిస్ ఇయర్ విల్ గో హెల్దీ అండ్ వీ విల్ రైజ్ అగైన్ అండ్ కౌంటర్ దిస్ డిజాస్టర్ ఆఫ్ కోవిడ్. థ్యాంక్ యూ. అంత కష్టకాలంలో బ్రతికాము, ఈ వ్యాక్సిన్ని తీసుకురావడం అనేది మాత్రం మన అందులో మన ఓన్ వ్యాక్సిన్ అండి ఇది. ఈవెన్ అమెరికా వ్యాక్సిన్ అయితే 2000 ఉంది, ఫైజర్ మోడర్నావి 1700, 2 డోసులు కలిపి 3000 అవుద్ది అమెరికాది. మన ఇండియా వాళ్ళదైతే ఇది 100 రూపాయలు అని చెప్పారు. ఈవెన్ ప్రైవేట్ మార్కెట్లో కూడా 200కి వచ్చేస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇది ఓన్లీ హెల్త్ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్స్, ఫ్రంట్ లైన్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు, ఆ తర్వాత ఓల్డ్ పీపుల్ అన్ని స్టేజ్ వైజ్ చెప్తున్నారు. అంటే ఒకేసారి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఒక భారతదేశానికి ఉంది, చైనాకు ఉందండి. వ్యాక్సిన్ కావాలంటే అమెరికా వాళ్ళకి కావాలన్నా కూడా వాళ్ళకి లేదు కెపాసిటీ. ఓన్లీ వ్యాక్సిన్ తయారీ భారతదేశానికి ఉందండి. సీరం ఇన్స్టిట్యూట్స్ ఇవి కోట్ల కోట్ల డోసులు తయారు చేయాలంటే ఒక ఇండియాకే కెపాసిటీ ఉంది. ఓన్లీ ఆ పేటెంట్ డ్రగ్ను కనిపెట్టేది మాత్రం వాళ్ళు కనిపెట్టారు. ముందు మన వాళ్ళు కూడా అది తీసుకుని రీకాంపిటెంట్ డిఎన్ఏతో ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. నేను అనుకుంటున్నా ఇప్పుడు అంటే ఇది మిగతా వాళ్ళు ఏంటి లేదని భయపడక్కర్లేదు, అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈవెన్ ఓపెన్ మార్కెట్లో కూడా వదిలేస్తుంది గవర్నమెంట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రీ వ్యాక్సిన్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ప్రస్తుతానికి హెల్త్ వర్కర్స్కి ఇస్తున్నారు, ఎందుకంటే మేము అందరిని మేము చూడాలా ఫస్ట్ ఇస్తున్నారు, తర్వాత అందరికి ఇస్తారండి. డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోలేక మార్కెట్లో కూడా వస్తుంది, 100 రూపాయలు వస్తుంది, 200 వస్తుంది, 2000 వస్తుంది. ఎవరు ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. అందువల్ల మాకు వ్యాక్సిన్ దొరకట్లేదు, అందలేదు అన్న భయాలు కూడా అవసరం లేదు.
సో ఈ వ్యాక్సిన్ రావటం అనేది చాలా అదృష్టం మా హెల్త్ వర్కర్స్ అందరూ కూడా మన గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా ఈ రోజు ప్రారంభోత్సవం చేసి స్టార్ట్ చేస్తారు నిజంగా అందరికీ ఈ కార్యక్రమానికి పిచ్చేసిన అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున మరి దేశవ్యాప్తంగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ మరి ప్రారంభమైంది ఆ దిశగా సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ రోజున ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అవుతూ ఉంది దాంట్లో మరి హెల్త్ వర్కర్స్కి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్లో మున్సిపల్ వర్కర్స్ అలాగే రెవెన్యూ పంచాయతీరాజ్ ఇతర డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది దానికి మన అర్బన్కి సంబంధించి 7 సెంటర్స్ మనం ఐడెంటిఫై చేసాం ఆ 7 సెంటర్స్లో కూడా విత్ ఎక్విప్మెంట్స్తో అంతా రెడీగానే ఉన్నాం దానికి డిప్యూటీ డిఎండ్హెచ్ఓ గారు కోఆపరేషన్తో డాక్టర్స్ని కూడా మనకి అలాట్ చేశారు అన్ని ప్రోగ్రామ్స్ మన స్టాఫ్తో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు రాబోయే రోజు ఏ రోజైతే డేట్ ఇస్తారో ఆ డేట్కి తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో ముందుండి సక్సెస్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కోవిడ్లో మనకి మున్సిపల్ ఎంప్లాయీస్ మాత్రమే దాదాపుగా 1888 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు అంటే వర్కర్స్ కావచ్చు వాలంటీర్స్ సెక్రటరీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా 1888 మంది ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది ఎప్పుడైతే ఫేజ్డ్ మేనర్లో ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఈ టీకా వేయించే కార్యక్రమంలో దగ్గరుండి సక్సెస్ చేస్తామని తెలియవస్తా ఉన్నాం కార్యక్రమంలో వైద్యులు మెడికల్ సూపరింటెండెంట్ ఎం సనత్కుమారి తహసీల్దార్ కె రవిబాబు డాక్టర్ జీవనలత వైసీపీ నేతలు బండ్లమూడి భాస్కర్ రావు అఖిదాస్ కిరణ్ కుమార్ కె రాయల్ శ్రీకృష్ణ పాల్గొన్నారు అభ్యుదయవాది కళామ తల్లి ముద్దుబిడ్డ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నబొత్తుల శివకుమార్ తెలియజేశారు స్థానిక బురిపాలెం రోడ్డులోని పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో శనివారం ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ సంతాప్ సభ ఘనంగా నిర్వహించారు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు ఎమ్మెల్యే అన్నబొత్తుల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు భవిష్యత్తు తరాలకు ఈ ప్రాంత సాహితీవేత్తలు కళాకారుల ఔన్నత్యం తెలియజేయాలని నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ ప్రజ్వలిత సంస్థ స్థాపించి సమాజానికి అందించిన సేవలను వెల్లడించారు కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎం సత్యనారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు అలాగే జనాలకు మన ప్రసిద్ధిని జనాలి కళాకారులు అట్లాగే రాష్ట్రవ్యాప్తంగా తెలుగు కళాకారులు తెలుగు సాహిత్యవేత్తలు తెలుగు లిటరీ కోసం తెలుగు లిటరేచర్ మీద సాహిత్యవేత్తలు ఎంతోమంది ఈ పట్టణాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ తెనాలి పట్టణం తరఫున సమ్మానమే కాకుండా వాళ్ళు భవిష్యత్ తరాల కోసం ఏదైతే ఈ కల్చరల్ హబ్ని భవిష్యత్ తరాల ముందుకు తీసుకెళ్లాలో అంటే యంగ్స్టర్స్ ఆ యంగ్స్టర్స్కి వాళ్ళ యొక్క సందేశాన్ని వినిపించాలి అన్న ఆయన కోరిక నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి ఎందుకంటే సహజంగా కళాకారులు లేకపోతే సాహిత్యవేత్తలు కానీ ఒక హరికథం ఒక నాటకం ఒక సాహిత్య సమూహం జరుగుతుంది అంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న 100 మంది 200 మంది వస్తారు మరి ముఖ్యంగా మన తెనాల లాంటి ప్రాంతంలో వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు వీటిని ప్రోత్సహించే వ్యక్తులు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్స్ మన తెనాల్లో కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ తరం నుంచి నెక్స్ట్ తరంకి వెళ్ళాలా ఇది పిల్లల్లో ఆ శ్రద్ధను మనం పెంపొందించాలా ఇది కనుక యంగ్ జనరేషన్స్ని మనం అలవాటు చేస్తే సాహిత్యంలో ఉన్న మాధుర్యాన్ని కళల్లో ఉన్న మాధుర్యాన్ని ఆ పిల్లలు నేర్చుకోగలిగితే
వాళ్ళు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి ఈ తెనాల్లో ఉన్న స్టూడెంట్స్ కమ్యూనిటీని దీంతో ఇన్వాల్వ్ చేసిన గొప్ప వ్యక్తి నా తలతో కలుస్తాను. అది ఎంతో విజయమే ఉండాలి. ఇతర సంస్థల అందరూ కూడా కలిసి వారి సంతాపాన్ని తెలియజేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గురించి నాకంటే మీ అందరికి కూడా బాగా తెలుసు. కలిసి ప్రయాణం చేశారు, ఎన్నో విషయాలు ఉన్నాయి, అందరం పొందుకుంటున్నాం, మాట్లాడుకున్నాం. అయితే అన్నగారు మరి చాలా కార్యక్రమాల మీద వెళ్ళాలి, వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే కళలు కళాకారులు వెళ్ళి ఏ సమస్య చెప్పినా స్పందిస్తున్నారు, ప్రతి కార్యక్రమానికి వస్తున్నారు. చిన్నదే పెద్దదే 10 మంది ఉంటారా, 100 మంది ఉంటారా, 100 మంది ఉంటారా అనేది కాదు. మరి కనుక యువత విద్యతో పాటు క్రీడల్లోనూ ఉన్నతంగా రాణించాలని, క్రీడలు మనిషి శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పేర్కొన్నారు. స్థానిక టీజే కళాశాలలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. గత 3 రోజులుగా అమరావతి క్రికెట్ అసోసియేషన్ సారథ్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు డెల్టాలోని క్రీడాకారులకు మంచి ఆహ్లాదకర వాతావరణం కలగజేస్తున్నాయని వెల్లడించారు. మీ యొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి, ఆరోగ్యానికి అవసరమైన ఆటలు చాలా ప్రావీణ్యత అవసరం. ఆ కోణంలో తెనాల్లో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయటం కానీ లేకపోతే ట్రైనింగ్ ఇవ్వటం కానీ చాలా గొప్ప విషయం. దీనిని ఇంకా అద్భుతంగా పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో, ఇక్కడ శాసన సభ్యుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడు, సహాయం చేస్తే మనస్తత్వం తప్పకుండా తెనాల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని, దానికి మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని ముఖ్యంగా హరిదాస్ గారికి, కాసిన్ గారికి, మాలిక్ గారికి పూర్తిగా సపోర్టుగా ఉంటామని పెద్దలు, ప్రిన్సిపల్ గారు చక్కని భాషతో మీ అందరినీ మాడ్యులేషన్ ఎంత బాగుందో, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాగుంటుందని ఒక మంచి నేర్పరితనంతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. కార్యక్రమంలో షేక్ మాలిక్, హరిదాస్, గౌరీశంకర్, టీజే కళాశాల ప్రిన్సిపల్ పి సత్యబాబు, వేమూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోలుమంత ఏడుకొండలు పాల్గొన్నారు. తెనాలి ఆర్టీసీ డిపో అందిస్తున్న ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో అసిస్టెంట్ మేనేజర్ ఐజయ్ ప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి డిపో నుండి 13 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆయా సర్వీసుల ద్వారా 2 లక్షల రూపాయలు పైబడి ఆదాయం వచ్చినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా పట్టణాల నుండి తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల వరకు నూతనంగా రోజుకి 3 బస్సు సర్వీసు ప్రారంభించి సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజానీకం ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో. తెనాలి డిపో నుంచి సంక్రాంతి పర్వదిన సందర్భంగా మనం 13 బస్సులు నడిపి ఉన్నాము. దానికి 2,89,000 ఆదాయం వచ్చి ఉన్నది. అవన్నీ స్పెషల్ బస్సులుగా నడిపిన్నాం. ఈ పండగ సంక్రాంతి తర్వాత కూడా ప్రత్యేకమైన బస్సులు తిరిగి వెళ్ళి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయబడినది. ప్రయాణికుల డిమాండ్ని బట్టి మేము బస్సులు ఎప్పటికప్పుడు పెంచుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులను వినియోగించుకోవాల్సినదిగా కోరుచున్నాం. తెనాలి పట్టణ ప్రజల కోసము ప్రత్యేకముగా తెనాలి నుంచి హాస్పిటల్ వరకు, గవర్నమెంట్ హాస్పిటల్ వరకు బస్సును ఏర్పాటు చేయడం అనేది. ఈ బస్సు ఉదయం 7:30 మరియు 12:30 మరియు 14:30 మూడు ట్రిప్పులు ఏర్పాటు చేయడం అనేది. ఈ బస్సు హైతనగరు చెరువు దగ్గర నుంచి రజిక చెరువు, తర్వాత దేవీ చౌక్ మీదుగా ఓహబ్ చౌకు, అక్కడ నుండి చెంచుపేట, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుతుంది. ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని పెర్ఫార్మెన్స్ కానీ, తర్వాత అందరూ దాన్ని అభివృద్ధి చేసి దాని యొక్క తర్వాత కూడా ఇంకా ట్రిప్పులు పెరిగే విధంగా
చూస్తారని చెప్పేసి ప్రయాణికులకు మరియు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక కొల్లవారి వీధిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో కొలిపాకుల గురుబ్రహ్మం 19వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొలిపాకుల గురుబ్రహ్మం 19వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. కుటుంబ పెద్దను గుర్తు చేసుకుని పేదలకు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో సత్యవాణి, కె రామారావు, ప్రవీణ్, మేఘన, వైకోటేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచం గర్వించదగ్గ విషయంగా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం ఉదాహరణని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్. ఘనంగా పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగడ వెంకట దుర్గా ప్రసాద్ సంస్మరణ సభ. కళారంగం సాహిత్యం నందరి మాధుర్యాన్ని యువతకు తెలియజెప్పిన మహనీయుడని కొనియాడిన ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్. యువత విద్యతో పాటు క్రీడల్లోనూ ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించిన వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.